లేదా అసలు మంత్రం అంటే ఏమిటి, మంత్రానికి శక్తి ఉంది అంటారా? మంత్రం అనేది ఒక పవిత్రమైన పదం, ఒక పవిత్రమైన శబ్దం కూడా. మంత్రం అంటే అంటే సౌండ్. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అంటే ఖచ్చితంగా రాలుతాయి. ఎందుకు అంటే మంత్రానికి వైబ్రేషన్స్ ఉంటాయి, ప్రకంపనలు అని అంటాం. ఒక్కొక్క మంత్రానికి కొన్ని వైబ్రేషన్స్, ఒక్కొక్క అద్భుతమైన మంత్రం అండి అని చెప్తారు. అంటే దానికి ఎక్కువ వైబ్రేషన్స్ ఉన్నాయి అని. ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో మనం మంత్ర అంటే ఇక్కడ శబ్దం గురించి మనం మాట్లాడుకోవాలి. మనకి యూనివర్సల్ సౌండ్ అని అంటాం. విశ్వానికి కూడా ఒక శబ్దం ఉంది, అది ఓంకారం. అలాగే ఓంకారం శివ అయితే రీమ్ అంటే శక్తి, భగవతి ప్రణవం అని చెప్తాం. ఈ మంత్రం చదివినప్పుడు జనరల్గా మనం ఏ మంత్రమైనా ఓంకారం కానీ రీమ్ కానీ ఏ మంత్రమైనా ఆ శబ్దం మనం చేసినప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్, ముఖ్యంగా ఆ వేవ్స్ మన సిస్టమ్స్ అంటే మన డిఎన్ఏనే మారుస్తుంది. అంటే యూనివర్సల్కి ఒక డిఎన్ఏ ఉంటుంది, అలాగే మన హ్యూమన్ బాడీ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఆ డిఎన్ఏ రెండు డిఎన్ఏలు ఖచ్చితంగా గుర్తిస్తాయి ఈ శబ్దాన్ని. శబ్దం చాలా అద్భుతమైంది, చాలా పవిత్రమైంది కూడా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ఆలోచనల్ని లేదా ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చే శక్తి శబ్దానికి ఉంది. ఈ శబ్దం అంటే మంత్రం అని అంటే ఒక పాజిటివ్ థాట్స్ లేదా ఒక మంచి మాట, మంచి ఆలోచనలు మనం పదే 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 అవి పలికినప్పుడు, చాంట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన బాడీలోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా మార్పు గమనిస్తుంది, కనిపిస్తుంది మనకి ఆ మార్పు వెంటనే. అంటే వాక్, మనం మాట్లాడుతున్న ఈ శబ్దం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మైండ్ని చేంజ్ చేసే శక్తి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చాలా మంచిగా, ప్రశాంతంగా, మెల్లగా, మంచి మాటలే మాట్లాడుతున్నాను. ఆ సౌండ్ మీకు రీచ్ అయినప్పుడు చాలా రిలాక్స్డ్గా, ప్రశాంతంగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదే మాటని, ఇదే శబ్దాన్ని నేను అంటే చాలా అసహ్యంగా మాట్లాడకూడని భాషతో నేను ఇప్పుడు మాట్లాడితే ఇమ్మీడియట్లీగా మీ ఆలోచన మారిపోతుంది. వెంటనే మనం వినకపోవడము లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడము చేస్తూ ఉంటాం. ఎలాంటి ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సౌండ్ నుంచి వచ్చింది, శబ్దం నుంచి వచ్చింది. ఈ శబ్దం ఏదైతే ఉందో, మంచి మాటలు మనం పదే పదే మాట్లాడుతున్నప్పుడు మన బాడీలో ఆ సెల్స్ అంటే బాడీకి కూడా ఒక శబ్దం ఉంటుంది, యూనివర్స్కి కూడా ఒక శబ్దం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక శబ్దం ఉంటుంది, అలాగే ప్రతి సెల్కి మన బాడీలో ఉంటే ఒక శబ్దం ఉంటుంది, ప్రతి జాయింట్కి ఒక శబ్దం ఉంటుంది. ఇవన్నీ మన లోపల గమనించాలి మనం ఈ శబ్దాలని. కొన్ని శబ్దాలు మనం వినలేం, కొన్ని శబ్దాలు మనం వినగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లవర్ అంటే ఒక పువ్వు వికసిస్తుంది, దానికి కూడా ఒక శబ్దం ఉంటుంది, కానీ ఆ శబ్దం వినే శక్తి మనకు లేదు. వేటికుంది? చిన్న చిన్న కీటకాలకి, అంటే బటర్ఫ్లై, సీతాకోక చిలుక ఆ శబ్దం వినపడుతుంది. ఎప్పుడైతే అది బ్లూమింగ్ అంటే ఆ వికసిస్తున్న శబ్దం వినపడిందో వెంటనే అది వచ్చి వాలిపోతుంది అక్కడ. సో అలా కొన్ని శబ్దాలు మనం వినగలిగే శబ్దాలు, ఆ వైబ్రేషన్స్ అంటే ఋషులు, మన మహర్షులు ఎంతో దీని మీద సాధన చేసి మనకి నాలుగు వేదాల్లో కూడా ఈ మంత్రం గురించి, ఈ మంత్ర ఈ మంచి మాటలు, పాజిటివ్ వైబ్రేషన్స్ మంత్రాస్ గురించి రాశారు. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అన్ని మంచి మాటలు మంత్రాలే, గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి. మన మంత్రాల మీద మనం రీసెర్చ్ చేయలేదు, కానీ ఎన్నో దేశాల వాళ్ళు, ప్రపంచంలో చాలా దేశాల వాళ్ళు మన మంత్రాల మీద రీసెర్చ్ చేశారు, ఇది నిజమా అని చెప్పి. ముఖ్యంగా మనం దాంట్లో గాయత్రీ మంత్రం, గాయత్రీ మంత్రం మనం తీసుకుంటే దానిని మన దాని శబ్ద తరంగాలు, అది మనం స్పష్టంగా చాంట్ చేస్తున్నప్పుడు, అది పలుకుతున్నప్పుడు మనం ఆ తరంగాల్ని కనుక మనం కొలిచినట్లయితే ఆ వేవ్స్ని, ఆ వైబ్రేషన్స్ అనేవి ఎంతో అద్భుతంగా, అంటే ఏ మంత్రానికి
ఏ మాటకి లేని అంత వైబ్రేషన్ ఆ ప్రకంపనాలు ఆ మంత్రంలో ఉంది అని నిరూపించారు. అందుకే గాయత్రి మంత్రము ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా ఇప్పటికీ ఆమ్స్టర్డామ్ కానీ ఇలాంటి కంట్రీస్లో ప్రొద్దునే 7 గంటలకి రేడియోలో అక్కడ వినిపిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం మనం విన్నా లేదా మనం చదివినా కూడా ఆ వైబ్రేషన్స్ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఏ మంత్రమైనా కూడా పదే పదే చాంట్ చేస్తున్నప్పుడు మన ప్రాణశక్తి ద్వారా మన శరీరంలో ఉన్న ఆ సెల్స్ అంటే క్యాపిలరీస్ లేదా నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. అలా చేసుకున్నప్పుడు మన శరీరంలో గ్లాండ్స్ యాక్టివేట్ అవి మనకి హార్మోనల్ బ్యాలెన్స్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక మంత్రం మనం చాంట్ చేస్తున్నప్పుడు మనం శరీరంలో జరిగే మార్పులు ఏంటి అంటే ఈ గ్లాండ్స్ అంటే సెరటోనిన్ కానీ మెలటోనిన్ కానీ డోపామిన్ కానీ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మంచి నిద్ర, ముందు ముఖ్యంగా మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒక డిప్రెషన్లో ఒత్తిడిలో ఉన్నా, టెన్షన్లో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా మంత్ర చాంటింగ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీగా ఆ శబ్ద తరంగాలు మన బాడీలో మన క్యాపిలరీస్ మన సెల్స్ మన నర్వ్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి మనసుని ప్రశాంతంగా చేసేస్తుంది. మంత్రానికి చాలా శక్తి ఉంది. మంత్రం మనం ఒక విషయం అనుకుని ఇది జరగాలి అని ఒక మంత్రం కూర్చుని పదే పదే అంటే కొన్ని లక్షల సార్లు ఒక పని జరగాలి, ఒక మంచి పని చేయడానికి మనం ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా జరగాలి అని ఒక మంత్రాన్ని తీసుకుని మీరు దాన్ని కొన్ని లక్షల సార్లు మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఆ పాజిటివ్ అంటే అనుకూల పరిస్థితులు ఏర్పడి అలాంటి స్థితికి అలాంటి అంటే పవర్ అంట మనకి అంత పవర్ అంత శక్తి మనకి వచ్చి ఆ అనుకున్న పని ఖచ్చితంగా అయి తీరుతుంది.